రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లా మార్కెట్లో మున్సిపాలిటీలోని బ్యాంక్ కాలనీలో ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మల్లెడ్డి రంగారెడ్డి సమక్షంలో 100కు పైగా టీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తలు గంట అనుపమ లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. గడిచిన 15 సంవత్సరాల్లో మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఎటువంటి అభివృద్ధి చేయలేదని, ఈసారి ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని గంట అనుపమ లక్ష్మారెడ్డిని కోరారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు డైరెక్టర్ కొత్తపల్లి జయపాల్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ సంపూర్ణ విజయ శేఖర్ రెడ్డి, కౌన్సిలర్ బొర్ర అనురాధ సురేష్, కౌన్సిలర్ ఫోర్ లీడర్ పసుపుల రాజేందర్ ముదిరాజ్, పండుగల జయశ్రీరాజ్, కౌన్సిలర్ మురళీధర్ రెడ్డి, పెద్ద అంబర్పేట మున్సిపాలిటీ కాంగ్రెస్ అధ్యక్షులు ఎంచెల పరమేశ్వరి, సంచివ తదితరులు పాల్గొన్నారు. మన ఇబ్రహీంపట్నం ముద్దుబిడ్డ మల్లెడ్డి రంగారెడ్డి గారి సమక్షంలో గంట అనుపమ లక్ష్మారెడ్డి గారు మరియు ముత్తడి సుధాకర్ రెడ్డి గారు వారితో పాటు చాలామంది కార్యకర్తలు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. వాళ్ళందరికీ ముందుగా నా యొక్క ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి వైస్ చైర్మన్ కానీ కౌన్సిలర్లు కానీ వీళ్ళందరూ కూడా ఇప్పటిదాకా మాట్లాడడం జరిగింది. ఈ యొక్క పెద్దంబర్పేట మున్సిపాలిటీ గతంలో మల్లెడ్డి రంగారెడ్డి గారు ఉన్నప్పుడు, పంచాయతీలు ఉన్నప్పుడు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలే ఉన్నాయి. కానీ ఇప్పుడున్న ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏవి కూడా లేవు. వాళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం, పీఆర్ఎస్ ప్రభుత్వం మాయమాటలు చెప్పి దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని, లేకపోతే ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి ఎన్నో మోసపూరితమైనటువంటి మాటలు చెప్పి అధికారంలోకి రావడం జరిగింది. ఈ యొక్క మోసాలను ఇంకా సహించలేరు, మేము భరించలేమనే విధంగా జనాలు ఉన్నారు. ఇప్పుడు ఖచ్చితంగా మల్లెడ్డి రంగారెడ్డి గారిని గెలిపేయడానికి అందరూ కంకణబద్ధులై ఉన్నారు. దానికి తోడుగా అన్ని పార్టీల నుండి కూడా ఏకతాటిగా యునానిమస్గా మేమందరం మల్లెడ్డి రంగారెడ్డి అన్నగారు అయితేనే మాకు అభివృద్ధి అవుతుంది, అతనైతేనే మాకు మా నియోజకవర్గం బాగుపడుతుంది అని చెప్పి అందరూ తండోపతండాలుగా వచ్చి రంగారెడ్డిని గెలిపేయడానికి ముందొస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు మనం ప్రభుత్వం సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ మన కాంగ్రెస్ అధిష్టానం పెట్టినటువంటి 6 గ్యారంటీ స్కీమ్లను కూడా జనాలకు తీసుకెళ్ళి ఆ యొక్క పథకాలను అందరికీ తెలియజేసినట్టయితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విజయం తప్పదు. రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. మల్లెడ్డి రంగారెడ్డి అన్న గారు కూడా ఎమ్మెల్యేగా అయ్యి మంత్రి కావాలని మా యొక్క అందరి ఆశ కోరిక. ఎందుకంటే మనకు 1983లో మనకు అప్పటి వరకు మంత్రి అనేటోళ్ళు ప్రభాకర్ రెడ్డి ఉన్నప్పుడు మనకు మన ప్రాంతానికి మంత్రి ఉండే. అప్పటి నుండి 83 నుండి ఇప్పటి వరకు మంత్రి లేకుండా మనం దాదాపుగా 30 సంవత్సరాలు దాటిపోతుంది. మనకు ఇక్కడ మంత్రి అనేటోళ్ళు లేక అభివృద్ధి కూడా కుంటుపడి మనం కూడా ఏ పనులు కూడా చేసుకోలేకపోతా ఉన్నాం. ఒడిష్టోడు మనోడై ఉంటే మనం ఏ పంతిలో కూర్చున్నా ఎక్కడున్నా మనకు వస్తుంది అన్నట్టు, మన పాలకుడు మంచి స్థాయిలో ఉంటే మన ప్రాంతం అభివృద్ధి కావడానికి ఆస్కారం ఉంటుంది. మనకు మంత్రి లేక కూడా మనకు ఇబ్బంది అవుతున్నాయి. మాకు ఖచ్చితంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మల్లెడ్డి రంగారెడ్డి గారు ఎమ్మెల్యే అవుతారు. తర్వాత 83 నుండి లేనటువంటి లోటును, మంత్రి పదవిని కూడా మన ప్రాంతానికి ఇచ్చి ప్రాంత అభివృద్ధికి కూడా దోహదపడాలని మన కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని కూడా కోరుకుంటూ ప్రజలందరి ఆశీస్సులు, అందరి దీవెనలు, ఆ భగవంతుంది సీతారామచంద్ర స్వామి కానీ ముక్కోటి దేవతల దీవెనలు కూడా మల్లెడ్డి రంగారెడ్డి పైన ఉండి అతన్ని గెలిపించడానికి ప్రతి ఒక్కరు మన కార్యకర్తలకు శక్తినిచ్చి అతని ముందు ఉండి ఆ భగవంతుని ఆశీస్సులతో అన్నగారిని గెలిపించాలని సభాముఖంగా కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. ఈరోజు ఇచ్చేసినటువంటి మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లెడ్డి రంగారెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం తెలియపరుస్తూ ఇక్కడ గంట లక్ష్మారెడ్డి గారి ఆధ్వర్యంలో అదేవిధంగా లయన్ సంతోష్ గౌడ్ మరియు పీతాంబర్, అదేవిధంగా ఆయన ముత్తడి సుధాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ కార్యకర్తలు, నాయకులు టీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ నుంచి రంగారెడ్డి సమక్షంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తూ వారిని జైలు చేసుకోవడం జరుగుతుంది. తదుపరి నాంగోవాడు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బాలకృష్ణ ఈరోజు మన కాంగ్రెస్ పార్టీలో జరిగిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఎక్కడ
శాంతి నగర్ నుంచి మన సిహెచ్ రమేష్ బ్యాంకాల నుంచి మన రమదేవి గారు మన సాయినగర్ నుంచి మన బ్యాంక్ డైరెక్టర్ ముత్తడి సుధాకర్ రెడ్డి గారు సుధాకర్ రెడ్డి ముత్తడి సుధాకర్ రెడ్డి శాంతినగర్ టీఆర్ఎస్ పార్టీ యూత్ ప్రెసిడెంట్ దినాకర్ సిహెచ్ రమేష్ సిహెచ్ రమేష్ కాళిదాస్ భవానీ రాజు అందరు రావాలి దయాల మన పెదంబర్ పేట్ వాస్తవుడు ఏడో వాడు దయాల ఆనంద్ శాంతినగర్ నుంచి పద్మమ్మ ఎమ్మెల్యే వజీర్ బి అంబర్పేట్ మున్సిపాలిటీ పరిధిలో 4వ వార్డులో ఇవాళ ఇబ్రహీంపట్నం డైనమిక్ లీడర్ ముద్దుబిడ్డ మల్లరెడ్డి రంగారెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్న గంట అనుపమ లక్ష్మారెడ్డి గారికి, డైరెక్టర్ ముత్తడి సుధాకర్ రెడ్డి గారికి మరియు మాజీ వార్డు మెంబర్ సంతోష్ గౌడ్ గారికి మరియు బాలు 23 అది 4వ వార్డుకు సంబంధించిన టీఆర్ఎస్ ప్రెసిడెంట్ తన పదవికి రాజీనామా చేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నందుకు బాలుకు మరియు వారి పీతాంబర్ మరియు వాళ్ళ మిత్రబృందానికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మీరు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ మనము రంగన్న గురించి రంగన్న గెలుపు ఖాయమైపోయింది. ఇవాళ మనం కొట్లాడేదంతా మెజారిటీ గురించి 50,000 పై చీలకు రంగన్నను మెజారిటీతో గెలిపించాలనేదే ఈ తాపత్రయం. ఖచ్చితంగా మేము ఒకటే ఒకటి చెప్తున్నాము, ఎమ్మెల్యేగా మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారికి 15 ఏళ్ళు ఇబ్రహీంపట్నం ప్రజలు అవకాశం ఇచ్చారు. మేము కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండి మీరు 3వసారి గెలిచినప్పుడు మా ప్రాంత అభివృద్ధికి, ఎందుకంటే ఇక్కడ ప్రాంత ప్రజలు మాకు కూడా కౌన్సిలర్గా అవకాశం ఇచ్చారు, మా ప్రాంతాల అభివృద్ధి గురించి మేము ఒక తప్పుడు నిర్ణయం తొందరపాటు నిర్ణయం తీసుకొని పార్టీ మారడం జరిగింది. నీ మీద ఎన్నో ఆశలతోని జరిగాము. ఈ 5 ఏళ్లలో అంతకుముందు సంగతి వదిలేసే ఈ 5 ఏళ్లలో మేము పార్టీ మారిన తర్వాత నేను ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నాను కిషన్ రెడ్డి గారు మీకు, మా పెద్దంబర్పేట ప్రజలకు మీరు అంటే మా ప్రజలు కాయకష్టం చేసి కట్టిన ట్యాక్సులు కానీ పర్మిషన్ డబ్బులు కానీ వాళ్ళు కట్టిన నల్లా బిల్లులు కాకుండా నువ్వు మా ప్రాంతానికి తీసుకొచ్చిన అభివృద్ధి ఏందో మీరు ఒక్కసారి మీరు బహిరంగ చర్చకు వస్తారా, రెడీ, మేము రెడీగా ఉన్నాము. అంటే నీకు 15 ఏళ్ళు నీకు ప్రజలు అవకాశం ఇచ్చింది ఇబ్రహీంపట్నం ప్రజలు, ముఖ్యంగా పెద్దంబర్పేట మున్సిపాలిటీ ప్రజలు నీకు ఎందుకు ఇచ్చారు, గాడిద పనులు దోమనికనా, నీకు గడ్డి వీక నీకనా? ఖచ్చితంగా ఈసారి చెప్తున్నాం కదా, ఇవాళ మల్లరెడ్డి రంగారెడ్డి గారి ఆధ్వర్యంలో నిన్ను ఏమంటారు శంకర్గిరి మాన్యాలకు పంపించేది ఖాయం, రాసిపెట్టుకో. భారీ మెజార్టీతో మల్లరెడ్డి రంగారెడ్డి గారిని గెలిపిస్తున్నాం. నిన్న 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి అంబర్పేట కాలనీలలో తిరుక్కుంటూ నేనే చేసిన కాలనీలంతా నేనే కట్టినా, గోడ కట్టినా, ఇల్లు కట్టినా, మీ రోడ్లు వేసినా, డ్రైన్లు వేసినా అని ఏదో కాకమ్మ కబుర్లు చెప్తున్నావు. ఏం చేసినావు నువ్వు అంబర్పేటకు? ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నావు, మా మున్సిపల్ డబ్బులు కాకుండా, మా మున్సిపాలిటీ నుంచి మా ప్రజలు కట్టిన రెవెన్యూ నుంచి కాకుండా నువ్వు 1 రూపాయి తీసుకొచ్చినట్టు నిరూపించు. మేము రాజకీయ సన్యాసం తీసుకుంటాను. నేను ఎందుకు ఉట్టిగా కాకమ్మ కబుర్లు చెప్తున్నావు కాలనీలకు వెళ్ళి? భయంతో గత రంగన్నకు టికెట్ డిక్లేర్ అయిన తర్వాత మొత్తం తండోపతండాలుగా పార్టీలకు అతీతంగా అందరు వచ్చి జాయిన్ అవుతారు, ఎక్కడ పట్టకుండా ఇంటికాడని నువ్వు అన్ని ఎందుకని కాలనీ వాళ్ళని దోబట్టిస్తూ నువ్వు అంత డెవలప్ చేసినావు కదా బహిరంగ చర్చకు, నువ్వు నీ కొడుకు వస్తాడు అబ్బాయి చర్చకు, మేము రెడీగా ఉన్నాం మా అంబర్పేట ముందు, మీరు ఏం అనేది చెప్తా. ఖచ్చితంగా మేము చెప్తున్నాము, ముప్పరికి జరిగే ఎలక్షన్ రంగారెడ్డి గారి చేతి గుర్తు, కాంగ్రెస్ పార్టీ గుర్తుపై భారీ అంటే అందరూ ఓటు భారీ అనుకుంటూ ఈ అవకాశం అందరి పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో
చేరడం జరిగింది. కాబట్టి ఇబ్రాహీం పట్టణ్ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరేయాలనే కోరికతోని రంగారెడ్డి గెలిపించాలనే దృఢ సంకల్పంతోనే ఈరోజు చేరడం జరిగింది. కాబట్టి ఎమ్మెల్యే గారు ఈరోజు గల్లీ గల్లీ ఓడిపోతానే భయంతో ఆల్రెడీ ఓడిపోయినట్టే ఆయన మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు ఓడిపోయినట్టే లెక్క గల్లీ గల్లీ ఒక ఇంటికి వచ్చేసి నయాన్నో భయాన్నో ఇచ్చి కూడా నా దగ్గర తిరుగు నా దగ్గర తిరుగు అనే దుస్థితికి చేరిండు ఆయన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి. కాబట్టి కాంగ్రెస్ జెండా ఖచ్చితంగా ఎగురుతుంది, రంగారెడ్డి గారు ఎమ్మెల్యే అవుతారు, అక్కడ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని ఖచ్చితంగా మేము గెలిపించుకొని ప్రతి సమస్య పెద్దంబర్పేట మున్సిపాలిటీలో ఏ సమస్య ఉందో మా రంగన్నతో ఖచ్చితంగా తీసుకుంటామని మేము హామీ ఇస్తున్నాము ప్రజలకు. ఇంకోటి ఏంటంటే గత 15 నుంచి రాష్ట్రం ఏర్పడ్డ 15 నుంచి కూడా ఓన్లీ మున్సిపల్ ఫండ్ రెవెన్యూ మున్సిపల్ ఫండ్ నుంచే ఏది మన డెవలప్మెంట్ జరిగింది. కానీ ఎమ్మెల్యే గారు ఆయన సొంత నిధులతో కానీ లేకపోతే కేసీఆర్ గవర్నమెంట్ మన కేసీఆర్ దగ్గర నుంచి కానీ 5 పైసలు బిల్లా తీసుకొచ్చిన పాపాన కూడా పోలేదు ఆయన. ఓన్లీ ఆయన చేసిన పనులు ఓన్లీ మేము చేసిన మున్సిపల్ చేసిన పనులకు కూడా ఈరోజు కూడా మున్సిపల్ ఫండ్తోనే చేసినాము. మున్సిపల్ ఫండ్తో కూడా ఆయన పేరు పెట్టకపోతే కూడా కొన్ని జాగాలలో కూడా పేరు లేకుంటే కూడా కొన్ని పంచాయతీలు కొట్లాటలు కూడా జరిగినాయి మున్సిపాలిటీలో కూడా. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా గెలిపించి రంగారెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని ఎమ్మెల్యేగా నిలబెట్టుకొని ఎమ్మెల్యేగా గెలిపించుకొని మున్సిపాలిటీలో ప్రతి ఒక్క సమస్య ఏడున్నా పెద్దంబర్పేట మున్సిపాలిటీ పరిధిలోని 24 వార్డులలో ఎక్కడున్నా కానీ పని చేయించుకుంటామని చెప్పేసి హామీ. అనుపమ లక్ష్మారెడ్డి, మాజీ కౌన్సిలర్. గతంలో మేము దాదాపు 2 కోట్ల పైగా మేము 4వ వార్డులో డెవలప్మెంట్ చేశాము. అప్పటి నుండి ఇప్పటిదాకా మేము చేసిన పనులు మాత్రమే ఉన్నాయి కానీ ఏ డెవలప్మెంట్ అనేది లేదు. కనీసం కాలనీలో స్ట్రీట్ లైట్స్ వేయడానికి కూడా కనీసం దానికి కూడా ఫండింగ్ లేదనే అని అంటున్నారు. అంటే మన యొక్క మున్సిపాలిటీ అనేది ఇంత ఏంది ఇంత ఫండింగ్ అనేది కనీసం చేసిన పనులకు ఫండ్ లేదనే సమస్యలో ప్రతి ఒక్క మున్సిపాలిటీ అనేది ఇదే తరహాలో ఉంది. ఈ మన ఎమ్మెల్యే గారు ఫండ్తో అంటే మా హయాంలో కూడా ఒక 10 లక్షలే కానీ 10 లక్షలు పెట్టిన వర్క్ కూడా అది క్యాన్సిల్ అయింది ఎమ్మెల్యే గారి ఫండ్ లేదనేసి. ఇంత అధ్వానంగా స్థితిలో ఉన్నది. కాబట్టి కనీసం ఈ వర్క్ ఉంది, ఇది చేయాలి, ఎక్కడికి వెళ్ళాలనే కూడా మాకు ఒక దారి అనేది లేకుండా అయిపోయింది. కాబట్టి మేము కనీసం అంటే ఈ 15 ఏళ్ళ నుండి కూడా కనీసం ఒక గల్లీకి ఇప్పటి వరకు అంబర్పేటకు గల్లీ రావడానికి కూడా సారు అంటే అంబర్పేట అంటే ఒక చులకన భావం. ఇంత హైవే రోడ్లో ఉండి కూడా మాది డెవలప్మెంట్ అనేది కృష్ణన్న గారు చెప్పినట్టు డెవలప్మెంట్ అనేది మా పెద్దంబర్పేట అనేది అసలు జరగలేదు. ఇంత హైవే రోడ్ పైన ఉన్నా కూడా ఎంతో డెవలప్మెంట్ జరగాల్సింది కానీ మా అంబర్పేట అంటే ఎందుకో మరి అంత చులకన భావం సార్కి ఎమ్మెల్యే గారికి. ఇప్పుడు గల్లీ గల్లీకి వచ్చి అంటే ఓడిపోతాం అంటే మామూలుగా నైతికంగా అంటే మల్లెడి రంగారెడ్డి అన్నగారే నైతికంగా గెలిచారు, అప్పుడే గెలిచారు. కానీ కొన్ని ఆయన కొన్ని దుష్టశక్తులు అడ్డురావడం వల్ల ఆయన ఓటమి చవి చూశారు. ఇంత భయం ఉండి గల్లీ గల్లీకి వచ్చి ప్రతి ఒక్కరిని బతులాడే స్టేజ్కి ఆయన స్టేజ్కి రావడం అవసరం లేదు. కాబట్టి మేము రంగారెడ్డి అన్నగారిని ఇబ్రాహీంపట్నం మీద కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని మా సమస్యలు సార్ ద్వారా తీర్చుకోవాలని మేము కాంగ్రెస్ పార్టీలోకి చేరాం. కాదు మేడం, ఇంత ముందుకు ఉన్న ఎమ్మెల్యే గత 15 సంవత్సరాల నుంచి అమర్పేట చాలా డెవలప్మెంట్ చేశామన్నారు, మరి చూపించండి. మేము ఏంది మున్సిపాలిటీకి సంబంధించిన రెవెన్యూ ద్వారా మాత్రమే ఆ ఫండింగ్ పెట్టుకొని మా అవే మేము డెవలప్మెంట్ చేసాం కానీ సార్ ద్వారా వచ్చిన ఫండింగ్ మాత్రం లేదు. మనకి ఈరోజు ఈ కార్యక్రమానికి గంట కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నందుకు కంగ్రాచులేషన్స్ గంట లక్ష్మారెడ్డి గారికి. అలాగే గతంలో కూడా వాళ్ళు కౌన్సిలర్గా ఉన్నారు, కౌన్సిలర్గా ఉండి కూడా వాళ్ళు ఇక్కడ కాలనీలో కానీ ఏ విషయంలో కానీ ముందుండి ప్రజల కోసం ఫైట్ చేసిన వ్యక్తులు వాళ్ళు. అలాంటి వ్యక్తుల్ని కొన్ని అనివార్య కారణాల వల్ల గెలవలేకపోయారు, మళ్ళీ వీళ్ళు ఈరోజు మంచి డెసిషన్ తీసుకొని మంచి పార్టీలకు వచ్చారు. ప్రజలు కంపల్సరీ
ప్రతి ఒక్క ప్లేస్లో ఈరోజు ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో చూస్తే ప్రతి ఒక్క ప్లేస్లో ప్రతి ఒక్క ప్రజలు ఆలోచించి ఓటేస్తున్నారు. ఆలోచించి ఈరోజు ఈ పార్టీపై వైపు మొగ్గు చూపుతున్నారంటేనే ఈ పార్టీ పని చేస్తుందనే నమ్మకంతో ఈరోజు అందరు ఈ పార్టీలోకి జాయిన్ అవుతున్నారు. మున్సిపాలిటీలో ఇబ్రహీంపట్నంలో 4 మున్సిపాలిటీలు ఉంటే 4 మున్సిపాలిటీల కౌన్సిలర్స్ కానీ 4 మున్సిపాలిటీల చైర్మన్స్ కానీ వైస్ చైర్మన్స్ కానీ ప్రజాప్రతినిధులు కానీ అందరు ఏకధాటిగా ఒక్క అడుగు మీద నడుస్తుంటూ రంగన్న వెంట ఉంటూ రంగన్నను గెలిపించుకునే ప్రయత్నంలో ముందు కొనసాగుతున్నారు. ఖచ్చితంగా ఈరోజు ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో రంగన్నే గెలుస్తాడు, రంగన్ననే అభివృద్ధి పనులు ముందు నడుపుతాడు. ఈరోజు మా తోటి కౌన్సిలర్ చెప్పినట్టుగా కౌన్సిల్ అంటేనే ఒక పవిత్రమైన ప్లేస్. ఆ పవిత్రమైన ప్లేస్లో ప్రజలకు సంబంధించిన ఎన్నో విషయాలను గురించి చర్చించి ఒక నిర్ణయం తీసుకోవాల్సిన ప్లేస్ కౌన్సిల్. అలాంటి కౌన్సిల్నే ఒక రసాబసాగా మార్చిన ఘనత మన ఎమ్మెల్యే కిషన్ రెడ్డి గారికే దక్కుతుంది. ఏమైనా కౌన్సిల్ల సమస్యలు ఉంటే కౌన్సిల్లో తీర్చేది కాకుండా కౌన్సిల్నే ఒక సమస్యగా చేసిన వ్యక్తి మన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు. అలాగే ఎమ్మెల్యే రంగారెడ్డి మన గతంలో కూడా ఓడిపోయినా కానీ ప్రజల్లో ఉంటూ ఎమ్మెల్యే రంగారెడ్డి గారు ఎమ్మెల్యే స్థానంలో ఉంటూ కూడా మాకు అన్ని విషయాల్లో ముందుండి నడిపించాడు. అలాంటి వ్యక్తిని మేము ఖచ్చితంగా ప్రతి ఒక్క నాయకుడు ముందుండి మేము గెలిపించుకుంటాము. అలాంటి నాయకులు ప్రజలకు కంపల్సరీ అవసరం. అలాంటి నాయకులకు ఓటేసి ప్రతి ఒక్కరు గెలిపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.